Hello friends, welcome back to Mom's Magical Kitchen. Ivanti video lo healthy ga tasty ga unde smoothie ni munagaku avasa ginjalato ela cheyalo chupinchabothunnanandi. Meeku eppudaina breakfast chesukune time lenappudu deenni try cheyavachchu. Alage arthritis, PCOD, thyroid, menopause samasyalato ibbandi pade varu deenni regular ga teeskovachchu. Mari deenni ela tayar cheyalo chuddama. ముందు కొంత మునగాకు తీసుకోవాలండి. ఈ ఆకుని శుభ్రంగా కడిగి కోసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్ ఆకు దొరకకపోతే మార్కెట్ లో పొడి దొరుకుతుందండి, దాన్ని కూడా ట్రై చేయవచ్చు. మునగాకు మనలో రక్తహీనతను తగ్గించి రూమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని తగ్గిస్తుంది. ఆస్తమా, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ లాంటివి తగ్గించడంతో పాటు మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న మెనిస్ట్రల్ మెనోపాజ్ సమస్యల్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఓ పావు కప్పు మునగాకుని మిక్సీ జార్లో వేయాలి. తర్వాత ఒక అరటిపండు ముక్కలు చేసి వేయాలి. అరటిపండు స్మూతీకి స్వీట్ టేస్ట్ ఇవ్వడంతో పాటు ఆకలిని ఎక్కువసేపు ఆపుతుంది. ఇప్పుడు విత్తనాలు తీసేసిన 3-4 ఖర్జూరాలు వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గుమ్మడి గింజలు వేయాలి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. మెనోపాజ్ తర్వాత చాలా మంది స్త్రీలు ఎదుర్కొంటున్న ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యల్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత ఒక స్పూన్ వేయించిన అవిసె గింజలు వేయాలి. ఇవి మనకు కావలసిన ఒమేగా 3 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ని అందిస్తాయి. ఈస్ట్రోజెన్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి స్మూతీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్మూతీని ఓ బౌల్లో కానీ గ్లాస్లో కానీ పోసుకోవాలి. పైన మీకు ఇష్టమైన పండ్ల ముక్కలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు. స్మూతీ ఇంకా చిక్కగా రావాలంటే ఫ్రోజన్ ఫ్రూట్స్ను వాడుకోవచ్చండి. అంటే మనకు కావలసిన పండ్ల ముక్కల్ని ముందు రోజే ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయాలి. ఇంతేనండి, మునగాకు ఫ్లాక్స్ సీడ్స్ స్మూతీని మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.